ఇదేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది క్లాస్ లో డౌట్ వస్తే పాట అని చెప్పే టీచర్ నడగాలి గాని పళ్ళు రాలిపోతాయి వెళ్ళి మ్యాటర్ ఏంటో కనుక్కు హ్యాండిల్ విత్ కేర్ లేకపోతే మనం కేర్ హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది హాయ్ ఆంటీ రామా మీ సారీ చాలా బాగుంది ఆంటీ హాయ్ మా ఆవిడ పొగడతలకి పడదు ఆంటీ కార్తీక మాసం మొదటి రోజు కదా మేనత్తకి పట్టుచీర పెడితే మంచిదంట మా మేనత్త ఊర్లో ఉంది కదా అందుకే చాలా బాగుంది ఆడదాని వరిపించుకున్నామే బ్లెస్ మీ ఆంటీ గాడ్ బ్లెస్ యు రాజు ఉన్నాడా ఆంటీ పైన ఉన్నాడమ్మా వస్తువులు కూడా ఇంత జాగ్రత్తగా దాచుకున్నావంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది ఐ లవ్ యు రాజు వావ్ మీ ఫ్రెండ్ ఏంటి అరేంజ్మెంట్స్ ఎరగొడేసింది బర్త్డే అంటే ఈ మాత్రం అరేంజ్మెంట్స్ ఉండాలి కదా నీకేమైనా ప్రాబ్లమా లలిత జ్యువెలర్స్ మొత్తం ఎక్కడ ఉంటే ప్రాబ్లం అంటావేంటి నువ్వు What do you mean? వాడేదో వాగుతుంటాడు నిన్న ఎవరు పిలుస్తారు తీసుకొచ్చింది నా గురించి రివీల్ చేయడానికి కాదు నేను ఎవరు కొట్టేస్తే కవర్ చేసి రివర్స్ చేయడానికి పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ స్పూన్లు సూపర్ తమడా చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి అతి జాగ్రత్త పరాకాష్ఠకి వెళ్తే దాన్ని ఓసీడీ అంటారని మొన్న సినిమాలో చెప్పారు వీడికి అది ఉందని నాకు అప్పుడే అర్థమైంది నువ్వేం పట్టించుకోకు సరే ఒకసారి నా దగ్గరికి వెళ్ళి వస్తా ఐఫోన్ 8 10 వచ్చిందిరా పూర్ ఫెలో అమ్మని పార్టీలో నేను ఒక్కడిని పార్టిసిపేట్ అనుకున్నా అపోనెంట్ కూడా ఉన్నాడు త్వరగా నా హస్తవాసి చూపించి ఈ షోను మొత్తం నా హస్తగతం చేసుకోవాలి జాతరలో కొన్నదానికి జాగ్రత్త ఎందుకమ్మా జాతరలో కొన్నదా అంటే గోల్డ్ గోల్డా రాజుగా నకిలీ బంగారం కూడా వదలరా నువ్వు దీనికి కూడా సేఫ్టీ లేదు ఏ ఇన్స్టిట్యూట్ అల్లి ప్రసాద్ ఏ ఇన్స్టిట్యూట్ ఏ ప్లాన్ సేమే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకు నీకు అవసరం నాకు అలవాటు అలవాటు ఏడు